జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ రిపోర్టర్స్। జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ 20వ వార్డులో మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి డాక్టర్ భోగా శ్రావణితో కలిసి సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ గావించారు। ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు అస్మా అంజుమ్ షకీల్, పంబాల రాము, జుంబర్తి రాజకుమార్, బొడ్ల జగదీష్, రాజుద్దీన్ తో పాటుగా మున్సిపల్ డీఈ లచ్చిరెడ్డి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ అశోక్, విజయ్, మున్సిపల్ వివిధ శాఖల అధికారులతో పాటు పార్టీ నాయకులు కాళేశంకర్, సమీన్ల సీను, ఆర్ముల పవన్, ముగిలి, ముఖ్యం, రియాజ్, మొహసిన్, ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు। జగిత్యాల జిల్లాలోని వివిధ మండలాల తహసీల్ కార్యాలయాల్లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు 15 మందిని జిల్లా కలెక్టర్ రవి గుగులతో బదిలీ చేశారు। ఈ మేరకు మంగళవారం సాయంత్రం బదిలీ ఉత్తర్వులను ఆయా కార్యాలయాలకు పంపించారు। వెంటనే వారు బదిలీ అయిన స్థానాల్లో చేరాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు। ఇటీవలే ఒకరిద్దరు రెవెన్యూ ఉద్యోగులను కూడా బదిలీ చేశారు। దీర్ఘకాలికంగా ఒకే చోట ఉన్న వారిని వారి అభ్యర్థులను పరిగణలోకి తీసుకుని బదిలీలు గావించారు। జగిత్యాల ఉజ్వల భవిష్యత్తుకై ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జిల్లా కలెక్టర్ రవి గుగులోత్ విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తుకై ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాలలో చేరాలని పిలుపునిచ్చారు। దోస్తు 2021 ద్వారా విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించిన గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జగిత్యాలలో చేరిన విద్యార్థులందరికీ హాస్టల్ వసతి సౌకర్యాన్ని ప్రతి ఒక్కరికి కల్పించబడుతుందని సందర్భంగా వెల్లడించారు। విద్యార్థులను నాణ్యమైన విద్యతో పాటు వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలు చేరాలని ఆయన కోరారు। ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎం శ్రీనివాసరెడ్డితో పాటు కళాశాల ఉపన్యాసకులు సత్యప్రకాష్, టీ మహేష్, ఏ శంకరయ్య, బి సంధ్యారాణి, జమున, జ్యోత్స్న, సాయి సుధాకర్, సత్యం తదితరులు పాల్గొన్నారు। గీతల 6వ విడత హరితహారం కార్యక్రమాన్ని సామాజిక బాధ్యతగా నిర్వర్తించాలి। జిల్లా కలెక్టర్ రవి గుగులోత్ నెల 25న ప్రారంభించుకోబోయే 6వ విడత హరితహారం కార్యక్రమాన్ని సామాజిక బాధ్యతగా గుర్తించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు। మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం నుండి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు। గ్రామ పంచాయతీల వారీగా కరోనా వైరస్ కారణంగా సామాజిక దూరాన్ని పాటిస్తూ నిర్దేశించుకున్న లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు। ఇప్పటికే గుంతలను ఏర్పాటు చేసుకోవడం పూర్తిగా వచ్చిందని, ఖచ్చితంగా మీటర్న్నర పైగా ఎత్తున్న మొక్కలను మాత్రమే నాటుకోవాలని, రోడ్డుకు ఇరువైపులా 3 వరుసల్లో నాటుకోవాలని, మండలం నుండి గ్రామ పంచాయతీ వరకు డంపింగ్ యార్డ్, వైకుంఠ ధామాల వద్ద మొక్కలు నాటాలని సూచన, అన్ని మొక్కలకు జియో ట్యాగింగ్ చేయాలని, గ్రామంలోని నర్సరీల యొక్క మొక్కల వివరాలను తెలిపే స్టాక్ రిజిస్టర్, మొక్కల పంపిణీ రిజిస్టర్లు నిర్వహించాలని సూచించారు। ఇంటింటి సర్వే నిర్వహించి వారికి కావలసిన మొక్కలు ఇవ్వడంతో పాటు వారు ఆ మొక్కను సరిగా పెంచకపోయినట్లయితే వారికి జరిమానా విధించాలని కూడా సూచించారు। ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పి రాజేశం, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీనివాస్, జిల్లా అటవీ అధికారి డిఆర్డీఓ పిడి లక్ష్మీనారాయణ, డిపిఓ శేఖర్ ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా తెలంగాణకు హరితహారం, పల్లె ప్రగతికి శ్రీకారం పేరిట ముద్రించిన 6వ విడత హరితహారం కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను జిల్లా కలెక్టర్ రవి గుగులోద్, అదనపు కలెక్టర్ రాజేశంలు ఆవిష్కరించారు। జగిత్యాల మిల్లర్లతో మంత్రి ఈశ్వర్ కుమ్ముక్కు, తప్పులను కప్పిపుచ్చుకునేందుకే జీవన్ రెడ్డిపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విమర్శలు, డిసిసి అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ రైస్ మిల్లర్లతో కుమ్ముక్కై రైతులు నిరుదోపిడీ చేశారని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు। మంగళవారం జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని రైస్ మిల్లర్లు ఏ సామాజిక వర్గానికి ఉన్నాయో తెలుసని, 2 నెలలుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శించి రైతులకు తరుగు పేరిట జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినప్పటికీ టీఆర్ఎస్ నాయకులు ఏ ఒక్క కేంద్రాన్నైనా సందర్శించారని ప్రశ్నించారు। ముఖ్యమంత్రి కేసీఆర్, గోపాలరావు అనే మిల్లర్లతో మాట్లాడడం, మంత్రి ఈశ్వర్ ధాన్యం కొనుగోలు సమయంలో ప్రతి బ్యాగుకు 2 కిలోల తరుగు తీయాలని స్వయంగా అధికారులకు చెప్పడం చూస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ఏ పార్టీ ప్రేమ ఉందో దీన్ని బట్టి తెలుస్తుందని లక్ష్మణ్ కుమార్ విమర్శించారు। ముందు 2 కిలోలు కటింగ్ చేయమని అధికారులను ప్రమాయించి తర్వాత తరుగు పేరిట రైతులను ఇబ్బందులకు గురి చేస్తే రైస్ మిల్లులను బ్లాక్ లిస్టులో పెట్టాలడం మంత్రి ఈశ్వర్ 2 నాలుకల ధోరణికి అవలంబించాలని, రైతులు ప్రజలు దీన్ని గమనిస్తున్నారని అన్నారు। జిల్లా వ్యాప్తంగా కటింగ్ పేరిట 40 కోట్ల రూపాయలు రైతుల నుంచి దోపిడీ చేశారని, ఇదేనా రైతు ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు।
ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాలంలో గ్రామ గ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చివరి గింజ వరకు కొనుగోలు చేశామని ఈ సందర్భంగానే వివరించారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణంతో పాటు టీపీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి బండశంకర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మన్సూర్ అలీ, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కల్లెపల్లి దుర్గయ్య, కౌన్సిలర్ నక్కజీవన్, పార్టీ నాయకులు గుంటి జగదీశ్వర్, గాదుల రాజేందర్, మ్యాదరి అశోక్, పులి రాము, అల్లాడి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్, ఇకపై పూర్తి జీతం. ఉద్యోగుల జీతాలకు సంబంధించి తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా సంక్షోభం కారణంగా గత 3 నెలల నుంచి తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఇచ్చే జీతాలు, పింఛన్లలో కోత విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మే నెల జీతంలోనూ ప్రభుత్వ కోత విధించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో జూన్ నెలకు సంబంధించిన ఉద్యోగులకు పూర్తి వేతనం, పెన్షన్లకు పూర్తి పింఛన్ ఇవ్వడానికి సీఎం కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారు. లాక్డౌన్ సడలింపుల తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడటం, జీతాలు, పింఛన్ల కోతపై ఉద్యోగులు, పెన్షనర్ల ఆందోళనను పరిగణలోకి తీసుకుని సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ ఆర్డినెన్స్ కారణంగా ఈసారైనా పూర్తి జీతం వస్తుందా లేదా అని ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది. రాష్ట్రంలో ఏవైనా విపత్తులు లేదా ప్రజారోగ్యానికి సంబంధించి అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు ఏ వ్యక్తికైనా, సంస్థకైనా, పెన్షన్లకైనా చెల్లింపులను వాయిదా వేసే అధికారం ప్రభుత్వానికి కల్పించేలా ఈ ఆర్డినెన్స్ రూపొందించారు. అయితే ఈ ఆర్డినెన్స్పై వివిధ ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే ఇకపై ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి వేతనం, పెన్షన్లకు పూర్తి పింఛన్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పలు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, పెన్షనర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. జగిత్యాల పులాస సహస్రలింగాల దేవాలయానికి జగిత్యాలకు చెందిన దుబాసి చంద్రమౌళి, రమాదేవి దంపతులు 5116 రూపాయలు చెల్లించి శాశ్వత ప్రతి సోమవారం జరిగే అన్నపూజ సభ్యులుగా చేరారు. వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ సహస్రలింగేశ్వర స్వామి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ శేషవస్త్రంతో వారిని పులాస సహస్రలింగాల దేవాలయం ఫౌండర్ మరియు చైర్మన్ నలమాస గంగాధర్ సన్మానం గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాల జిల్లా కేంద్రానికి సమీపంలోనే ఉన్న సహస్రలింగాల దేవాలయం అభివృద్ధి కోసం పలువురు దాతలు సహకారం అందించాలని, స్వామివారి కృపకు పాత్రలు కాగలరని ఈ సందర్భంగా గంగాధర్ కోరారు. ఓం నమః శివాయ. సహస్ర లింగాల దేవాలయంలో నిత్యం జరిగే శాశ్వత పూజకు, అలాగే ప్రతి సోమవారం శాశ్వతంగా అన్నపూజ కార్యక్రమానికి, అలాగే దేవాలయం అభివృద్ధి పనులకు దాతలు ఎంతో మంది ముందుకు వచ్చి సహకరిస్తున్నందుకు వారందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్నటి రోజున సోమవారం దువాసి చంద్రమౌళి, రమాదేవి దంపతులు సహస్రలింగాల దేవాలయం దర్శించుకొని ప్రతి సోమవారం జరిగే అన్నపూజ కార్యక్రమానికి 5116 రూపాయలు సమర్పించినారు. వారి కుటుంబానికి ఆ సహస్ర లింగేశ్వర కృపా కటాక్షాలు ఎలవేలున్నారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దాత కూడా ముందుకు వచ్చి సహకరించవలసిందిగా కోరుతున్నాను. హరితహారం సక్సెస్ చేద్దాం. ఎంపీపీ మేదరి వనిత, రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న 6వ విడత తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని కలిసికట్టుగా సక్సెస్ చేయాలని అర్బన్ ఎంపీపీ మేదరి వనిత అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన హరితహారం సక్సెస్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ సదస్సులు అన్ని శాఖల మండల స్థాయి అధికారులు, సిబ్బంది ఈ హరితహారం కార్యక్రమానికి పూర్తి స్థాయి సహకారం అందించాలని సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు స్వరూపరాణితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న అక్రమ కట్టడాలను మున్సిపల్ అధికారులు తొలగించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్టణంలోని మున్సిపల్ ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలను తొలగించే క్రమంలో షాప్ నిర్వాహకులు అడ్డుకొని నిరసన తెలిపారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమ షాపులను తొలగిస్తే చిరు వ్యాపారాలు మేము ఎలా జీవనం సాగించాలని అధికారులను నిలదీశారు. కళాశాల ప్రిన్సిపల్తో కుమ్ముక్కై మున్సిపల్ అధికారులు షాపులను తొలగిస్తున్నారని, వీటిని వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే ఆత్మహత్య చేసుకుంటామని ఇద్దరు యువకులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకొని వెంటనే వారిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పుడు సార్ ఎత్తున లేదు సార్ నేను
उपाध्याय प्रजा संघाल नेता अंपय मृति तीरनी लोटु ईत्याल उद्यम नेता एपी डीटीएफ उम्मडी महबूबनगर जिल्ला निर्माण चेसिन व्यक्ति డిటిఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ అంపయ్య మృతి తీరని లోటు అని టిపిటిఎఫ్ రాష్ట్ర నాయకులు సూదర్ రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం రాత్రి గుండె ఆపరేషన్ తర్వాత హైదరాబాద్లో మరణించడం విషాదకరమని, అందరికీ ఆప్తుడిగా అన్ని ప్రజా ఉద్యమాల్లో జిల్లా విరసం టిపిఎఫ్ నిర్మాణంలో పాల్గొని వాటి నాయకత్వ బాధ్యతలను స్వీకరించి సమర్థవంతంగా నిర్వహించిన నేత అని ఆయన అన్నారు. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తి అంపయ్య అని, వారి మరణం తెలంగాణ ఉపాధ్యాయ ఉద్యమాలకే కాక ప్రజా ఉద్యమాలకు కూడా తీరని లోటు అని రాజేందర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా ఉపాధ్యాయులకు సుపరిచితుడని, చాలా నిరాడంబరంగా ఉండే వ్యక్తి అని, ఆయన ఆశయాన్ని లక్ష్యాన్ని కొనసాగించడం కష్టతరమైన వాటి కొనసాగింపే ఆయనకు నిజమైన నివాళి అని టిపిటిఎఫ్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు బోగ రమేష్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం వారికి టిపిటిఎఫ్ జగిత్యాల జిల్లా పక్షాన శ్రద్ధాంజలి ఘటించారు.